నేనేదో శారీస్ నా వీడియోస్ చూపిస్తుంటే పెద్ద చూసారు కదా పూజి ఎలా టీచ్ చేస్తుందో. సో నేను ఎలా శారీ కట్టి చూపించాలంట. ఇంకా వేరుశనగకాయలు. సో వేరుశనగకాయలు పచ్చి ఉడకేసుకొని తింటే చాలా బాగుంటాయి కదా. అదేవిధంగా మంటలో కాల్చుకొని, అంటే మంట అంటే బొగ్గుల మీద కాల్చుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటాయి పచ్చికాయలు. అయితే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. అలా చెట్టు పెరికి అక్కడే మా వాళ్ళందరూ అక్కడ పెరికే ఆ పని వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే మంట పెట్టేవాళ్ళు. ఆ మంటలో అవి కాల్చి తినేవాళ్ళు అనమాట అక్కడే పొలంలోనే. అవి గుర్తొచ్చాయి. ఇంకా ఏంటంటే వేరుశనగకాయలు వేసేటప్పుడు మేము అప్పుడు చిన్నపిల్లలప్పుడైతే ఇంకా ఇష్టంగా ఉండేది అనమాట. ఏంటంటే ఒక నాగలితో దున్నుతారు, ఒక్కొక్క పప్పు వేసుకుంటా పోతూ ఉంటారు అనమాట. దాన్ని పూడవడానికి మాన్ అంటాం. మాన్ అంటే జస్ట్ ఒక కొయ్యలాగా ఉంటుంది, ఎడల్పుగా ఉంటుంది అనమాట. ఎద్దులు దాన్ని సదరం చేస్తూ ఉంటాయి. అప్పుడు సదరం చేసేటప్పుడు ఏంటంటే ఆ మాన్ మీద వచ్చి వెయిట్ ఉండాలి. సో అందువల్ల ఏంటంటే ఆ దున్నే ఆ మాను దున్నే వాళ్ళు ఏంటంటే ఆ దాని మీద కూర్చునే వాళ్ళు. సో మేము కూడా ఏంటంటే సరదాగా నేను ఒక పక్క అన్నయ్య ఒక పక్క కూర్చొని ఆ పప్పు వేసే రోజు మాత్రం ఖచ్చితంగా మేము ఆ మాను ఎక్కడానికి వెళ్ళేవాళ్ళం. సో వేరుశనగకాయలు గుర్తొచ్చినప్పుడల్లా పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. అదేవిధంగా వేరుశనగకాయలు వలిసేటప్పుడు కూడా రోజు రెండు ముంతలు మూడు ముంతలు వలవాలి, ఏ అమ్మని అడిగి డబ్బులు తీసుకోవాలి. సో అలా కమిట్మెంట్ కూడా ఉండేది అనమాట అప్పుడు. సో అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి వేరుశనగకాయలు చూస్తూ ఉంటే. సో ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది, వర్షాన్ని కాసేపు ఎంజాయ్ చేద్దాం. సో ఈ వర్షంలో వేడి కాఫీ తాగుతూ ఉంటే వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే సూపర్గా ఉంటుంది కదా. సో మళ్ళీ ఈ మధ్య ఏమో ఒక 20 డేస్ దాకా వర్షం తగ్గింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది వర్షం. సో కొద్దిసేపు వర్షం వచ్చి ఆగిపోతే బాగుంటుంది కానీ కంటిన్యూస్గా వస్తే చిరాకు వచ్చేస్తుంది. సో మొత్తానికి ఈరోజు వర్షంతో స్టార్ట్ అయింది. ఇక ఇక్కడ ఏంటంటే ఒక సంగీత్ ఉందనమాట, సంగీత్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది నా చిన్న పూజి. నేను ఒలుపులు తిప్పగలుగుతాను పాప. నేనా నీకు ఈజీగా ఉందిలే, వెనక్కి పో. చేయాల్సిందే. ఇతను షోల్డర్ ఇట్టాను కిందకను, తర్వాత ఇది కింద పోయిట్టాను అంతే. నీకు ఈజీలే క్యాట్ మూన్ వాక్ జీ. నాకు ఓన్లీ క్యాట్ క్యాట్లు మూన్ లేవు, డాగ్ ఒకటి వచ్చినా అది కాదు నాకు సరిగ్గా. ఇలియానా స్టెప్పి ఇలా పిల్లలు ఉంటే సరదాగా ఏదో ఒకటి ఉంటుంది. ప్రణవ్ని బాగా మిస్ అవుతూ ఉన్నాం. తర్వాత ఏంటంటే ఈ మధ్య పార్ట్స్ చేశాం కదా, ఆ పార్ట్స్లో కొంచెం మట్టి నింపుదామని చెప్పి రెడీ చేశాం. సో దీనిలో ఏంటంటే అన్ని కోకో పెట్టు, తర్వాత ఆర్గానిక్ మెన్యూర్, నార్మల్ మట్టి, అవన్నీ కొద్దిగా అమ్మ వాళ్ళు ఇంట్లో నుంచి తెచ్చిన ఎరువు అవన్నీ కలిపి దీన్ని ఫిల్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఈ పార్ట్స్ని బాగా గట్టిపడిపోయాయి. సో మళ్ళీ తయారు చేసాం పార్ట్స్. తర్వాత ఇక్కడ ఏంటంటే చింతకాయ పచ్చడి,
సో చింతకాయ పచ్చడి ఎండుమిరకాయలతో చేయొచ్చు, పచ్చిమిరకాయలతో చేయొచ్చు. పచ్చిమిరకాయలతో చింతకాయ పచ్చడి చేసా. తర్వాత పప్పు కూర ఈరోజు స్పెషల్. తర్వాత బీన్స్ తాలింపు అనమాట. సో చింతకాయ పచ్చడి, పప్పు కూర, బీన్స్ తాలింపు టకటకా చేసేసారనమాట. తర్వాత ఇక వీడియో అంతా ఎడిట్ చేద్దామని చెప్పి. తర్వాత ఈ రింగ్ చూసారా, దీనికి ఏజ్ ఎంతో మీరు గెస్ చేయగలుగుతారా? దాదాపు ఒక 150 ఇయర్స్ ఉంటుందంట దీనికి. అప్పుడు కూడా చూడండి డిజైన్ ఎంత బాగా చేశారో. కానీ స్టోన్స్ అంతా కొద్దిగా డల్ అయ్యాయి కానీ ఎంత పనితనం ఉందో చూడండి. ఆ ఊహ కూడా చూడండి, చిన్న చిన్న లవ్ సింబల్ లాగా చేసి ఒక వైట్ స్టోన్, ఒక రెడ్ స్టోన్ అనమాట ఆ రోజుల్లో డిజైన్. సో ఎలా ఉందో చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఆ డిజైన్. ఇప్పటికి కూడా ట్రెండీగా ఉంది కదా ఈ డిజైన్ చూస్తే. తర్వాత ఈ చెట్టు చూసారా, బోన్సాయి చాలా బాగుంది కదా. సో చెట్టు ఏమో బాగా ముదిరిపోయింది, ఇలా ఉంటుంది బోన్సాయి అంతా కూడా. తర్వాత ఏంటంటే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, సో నేను చాలా రోజులు లోపల పెట్టేస్తున్నాను అనమాట. లోపల పెడితే ఆ ప్లాస్టిక్ కలర్ ఎలా మారిందో చూడండి గ్రైండర్కి. సో ఇలాగ కూడా మారుతుందా అనేది నాకు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనమాట. ఇంకా ఇడ్లీ పిండి, దోశ పిండి రుబ్బేద్దామని చెప్పి దాన్ని తీస్తే ఇలా కలర్ అంతా ఫేడ్ అయింది అనమాట. సో నేనేంటంటే ఇడ్లీకి వేరుగా, దోశకు వేరుగా రుబ్బును ఒకేసారి రుబ్బేస్తాను. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనం రుబ్బేసి తీసేసుకున్న తర్వాత దాన్ని చాలాసేపు కలిపెట్టాలన్నమాట. ఆ గంటితో కానీ చేతితో కానీ బాగా ఒక 5-10 నిమిషాలు కానీ బాగా కలిపెడితే బాగా పఫీగా వస్తాయి ఇడ్లీలు. ఇంకా కొంతమంది ఆయిల్ యాడ్ చేస్తుంటారు, కొంతమంది ఏంటంటే మెంతులు, అటుకులు, ఇలా ఏమి యాడ్ చేయకుండానే జస్ట్ కలిపితేనే మనకు పఫీగా ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. సో వీలైతే కనుక ఆ టిప్ పాటించండి. తర్వాత మేము వెళ్తూ ఉన్నాం మా షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి. సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా రెంటల్కి ఉంది అని చెప్పి. సో ఎవరైనా కూడా రెంటల్కి కావాలంటే కమర్షియల్ కాంప్లెక్స్ చెప్పండి అని చెప్పి. సో అక్కడ ఏంటంటే కొంచెం చిన్న పని మీద వెళ్తూ ఉన్నాం. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఖాళీగా ఉంది. సో సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి ఇది నా ఆఫీస్ స్పేస్ కానీ లేదా జిమ్ కానీ లేదా ఇంకేదైనా పర్పస్, కమర్షియల్ పర్పస్కి కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆ బిల్డింగ్ రెంట్కి కావాలంటే. సో స్క్వేర్ ఫీట్ వచ్చి 80 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ థర్డ్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. సో ఇదే ఆ బిల్డింగ్ అనమాట. చూడండి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, పైన డామినోస్ పిజ్జా ఉంది, ఆ పైన 2 ఫ్లోర్లు ఖాళీ అనమాట. సో దానికోసం నేను లాస్ట్ టైం కూడా పెట్టాను. సో మీరు ఎవరికైనా బెంగళూరులో ఉంటే కనుక హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంది అది. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, నెంబర్ స్క్రోలింగ్లో ఇస్తాను. తర్వాత మళ్ళీ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత పెప్పర్ రైస్, సో పెప్పర్ రైస్ ప్రిపేర్ చేశాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామన్నమాట. సో మా అత్త వాళ్ళ అన్న కోడలు, సో తను ఫెస్టివల్ కోసం తీసుకున్న శారీస్ చూపించింది. సో ఒకసారి మా వాళ్ళకి కూడా చూపిస్తాను అని చెప్పి తీసుకొని చూపిస్తున్నాను అనమాట. ఏంటంటే ఇప్పుడు ట్రెండీగా ఉంది నీలెంత్ వరకు ఉన్న బార్డర్. తర్వాత ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఏంటంటే లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇప్పుడు చూపిస్తున్న 3 శారీస్ కూడా 3000 అలా అనమాట. అన్నీ కూడా 3000 బిలో అని చెప్పింది. మరి ఎక్కడ తీసుకుందో తెలియదు, మోస్ట్లీ అమెజాన్లో తీసుకుందా లేదా ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎక్కడని నాకు తెలియదు, నేను అడగలేదు. కానీ నాకు ఈ శారీ అయితే రెగ్యులర్ కాంబినేషన్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనకు మెరూన్ అండ్ మామిడికాయ అదే ఏమంటారు మ్యాంగో ఎల్లో చాలా బాగుంటుంది, కానీ రెగ్యులర్ కలరే అంటూ ఉంటారు చూసిన వాళ్ళందరూ కూడా. కానీ లుక్ అయితే నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. ఇందాక శారీ కంటే కూడా ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఇది కూడా చాలా లైట్ వెయిట్, 3000 కంటే వర్త్ అనిపించింది నాకు 2 శారీస్ కూడా. తర్వాత ఇది నాకు ఎందుకో అంత నచ్చలేదు, నాకేంటంటే ఆ మెటీరియల్ నచ్చలేదు. అదే నేను చెప్పాను, ఇది కావాలంటే రిటర్న్ ఇచ్చి, ఇదేమో నాకు అంత నచ్చలేదు అని చెప్పాను. ఆ 2 అయితే బాగున్నాయి, దీని బదులు వేరే ఏదైనా తీసుకో అని చెప్పాను అనమాట. కాబట్టి ఇది లైట్ వెయిట్ ఉంది కానీ నాకెందుకు ఆ మెటీరియల్ కొంచెం గుచ్చుకున్నట్లు అనిపించుతుంది, అందువల్ల ఇది మాత్రం వద్దని చెప్పాను అనమాట. సో ఈ శారీస్ ఎలా అనిపించాయి మీకు అనేది కమెంట్స్లో రాయండి. 3 శారీస్ కూడా టోటల్ ఇది వచ్చి లెమన్ ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్, జస్ట్ అంతా 00 డిజైన్ ప్లస్ జరీ బార్డర్, సిల్వర్ జరీ బార్డర్ ఉందన్నమాట.
సో నేను పెట్టుకొని చూసి అటు చూసి ఇటు చూస్తున్నాను అనమాట, అంటే ఇంకేమైనా లుక్ బాగుంటే అలానే ఉంచుకుంటుంది కదా అని చెప్పి. సో లాస్ట్కి ఫైనల్గా నాకు నచ్చలేదు, సరే ఇచ్చేసేయి రిటర్న్ ఇచ్చేసి అని చెప్పి చెప్పాను అనమాట. తర్వాత ఏంటంటే ఇక యాజ్ యూజువల్ పావురాలు మన ఇంట్లో డైలీ వస్తూ ఉంటాయి. చాలామంది చెప్పారు అక్క మంచిది కాదు డిసీజ్ వస్తుంది అట్లా ఇట్లా అని, కానీ ఏంటో అలవాటు పడిపోయినాయి. సో పొద్దున్నే పాపం వెయిట్ చేస్తూ ఉంటాయి కదా అని చెప్పి ఇలా మేతేస్తూ ఉంటాను డైలీ. ఈ పువ్వు చూసారా బాగా విచ్చుకొని పెద్దదయింది. సో వాడిపోయాక నార్మల్గా ఇట్లా అయిపోతుంది కదా, సో ఇదేంటంటే చూడు మొగ్గలాగా అయిపోయింది అనమాట. చాలా బాగుంది కదా. సో ఇలా ఎప్పుడైనా మీకు అయ్యిందా అనేది కమెంట్స్లో చెప్పండి. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా అవ్వడం. కరెక్ట్గా మొగ్గలాగా ఎలా రౌండ్గా విచ్చుకుందో చూడండి మీరు. సో ఇది దాసాన్ పువ్వు. ఫుల్గా అలా విచ్చుకుంది కానీ స్ట్రెంగ్త్ లేదు కానీ అలాగే విచ్చుకుంది. ఇక మన పూజ తల్లి ఊరికి వెళ్ళిపోయింది. ఫస్ట్ నాకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా విలేజ్ కానీ ఉండేది, ఇప్పుడు పూజ తల్లి లీవ్ ఇవ్వగానే చాలు. ఈరోజే నిన్న సారీ 28th ఎగ్జామ్ అయింది, ఈ రోజన్నా ఉండమ్మా ఈరోజు నైట్ పోదు అంటే కూడా నిన్న నైటే వెళ్ళిపోయింది అనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మ పొద్దున్నే మల్లెపూలు అవన్నీ కోసింది కట్టి పెట్టుకోమ్మా అని చెప్పి. కొన్నేమో మొగ్గలుగా ఉండగానే కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అవి పుయ్యలేదంట, అలానే ఉండిపోయాయి అది చెప్తూ ఉంది. మంచి వాసన వస్తూ ఉన్నాయి, నువ్వు గుర్తొస్తూ ఉంటావు మల్లెపూలు పూసినప్పుడల్లా, సో నిర్మల ఉంటే చాలా ఇష్టం కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అని చెప్పి అమ్మ చెప్తూ ఉందన్నమాట. తర్వాత పూజ తల్లి జానకక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. సో జానకక్క వాళ్ళ ఇంట్లో తెలిసిందే కదా జానకక్క పిచ్చి పీక్స్ అనేది. సో అక్కడ కడప దగ్గర కలబంద కట్టి దానికి పసుపు పూసి కుంకుమ పెడుతూ ఉంది. సో లాస్ట్ టైం కూడా చూపించాను కదా, వాళ్ళు ఏంటంటే ఇంకా వారం వచ్చిందంటే చాలు ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనీ ప్లాంట్కి బొట్టులు పెట్టడం. సో ఇది చూస్తూ ఉంటే జానకక్క పిచ్చి పీక్స్ అనిపిస్తూ ఉంటుంది. ఈ మనీ ప్లాంట్కి ఏందబ్బా పసుపు పూసి బొట్టు పెట్టడం, అంటే డబ్బులు బాగా వస్తాయంట మనీ ప్లాంట్లో అనే వాళ్ళ అర్థం. సో ఇలా ఊర్లో పోతే సరదాగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మన ఇంట్లో టమాటా చెట్టు మొలిసింది. పడి మొలిసిన చెట్టు ప్రబలం అవుతుంది అంటారు కదా మన పెద్దోళ్ళు, అలాగే మేము వేయకుండా అదే జస్ట్ ఆ సీడ్ వచ్చి ఎరువులో ఉండింది. అది నాటు టమాటా, సో మొత్తాన్ని గుత్తులు గుత్తులుగా కాసింది, కానీ అవేంటో కింద పడి కొన్ని పాడైపోయాయి. అందువల్ల ఇలా వుడ్ సపోర్ట్ ఇచ్చి పెట్టానమాట. ఇప్పుడు కూడా చూడండి కింద పడిపోయింది. సో ఈరోజు ఏంటంటే రెండు బాగా పండుండాయి. సో ఫ్రెష్గా మనకు పండిన టమాటాలు ఈరోజు అదే పప్పు కూర ఇందాక చూపించాను కదా దాన్ని లేసాను అనమాట. ఇక్కడ అనిపించింది పచ్చికాయలతో కూడా పచ్చడి చేస్తూ ఉంటారు కదా, నేను ఎప్పుడు చేయలేదు పచ్చి టమాటాలతో, కానీ ఎలా ఉంటుందో ఒకసారి చేద్దాం అనుకున్నాను. మా పక్క ఏంటంటే పచ్చి టమాటాలతో ఎప్పుడు పచ్చడి చేయరు, నార్మల్ పండు టమాటాలతోనే చేస్తారు. అదొకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. సో మన ఇంట్లో పచ్చి టమాటాలు ఉన్నాయి కాబట్టి. తర్వాత పుదీనా. సో పుదీనా కూడా నాకు ఫ్రెష్గానే ఎప్పుడు కాంటే అప్పుడు కుండీలో వేసుకుని ఉంటాను. కొత్తిమీర కూడా వేసాను కానీ కొత్తిమీర ఎందుకో రావట్లేదు నాకు. పుదీనా మాత్రం వేసి కొద్దిగా కానీ ఆ ఫాస్ఫేట్ ఉంటుంది ఇంట్లో, అది కానీ వేసానంటే ఒక రెండు మూడు రోజులకు బుసు 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 అంట పొదైపోద్ది అనమాట. సో మంచి వాసన వస్తూ ఉంటుంది మన ఇంట్లో పుదీనా. సో ఏమైనా మనం పెంచుకున్న పుదీనా కానీ ఆకుకూరలు కానీ టమాటాలు కానీ ఏమైనా అది ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది కదా ఒక్క టమాటా అయినా మన ఇంట్లో ఉంటే. తర్వాత ఇక్కడ తెలిసిన వాళ్ళ పాప ఏంటంటే డ్రాయింగ్ చాలా బాగా వేస్తుంది. సో తను వేసిన కొన్ని ఇది వీడియో తీశానమాట, తను చాలా బాగా ఇంట్రెస్ట్. సో ఇక్కడ కూడా చూడండి కృష్ణుడు శంఖం ఊదినట్టు, ఇలా కృష్ణుడా రాముడా తెలియలేదబ్బా నాకు, మీరే చెప్పండి. చాలా బాగా వేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, సరదాగా తీసిన ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, మీకు టైం పాస్ అయిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.